మనం చెప్పుకున్నట్టుగా రామ్తా విజ్ఞానము, మన విజ్ఞానము, మన నవ విజ్ఞానము, మన నవ్య విజ్ఞానము, మన ఆత్మజ్ఞానము. అందుకే మన రామ్తా యొక్క అబ్రివేషన్ని మనం తెలుసుకుంటున్నాము. ఈ దీని యొక్క పూర్తి వివరణ అనేది కేవలం రామ్తా అనే వ్యక్తికి సంబంధించినది కాదు. బాగా గుర్తుంచుకోండి మాస్టర్స్, రామ్తా అనబడే కేవలం ఒక వ్యక్తి పేరైతే అయ్యి ఉండొచ్చేనేమో, కానీ అది ఒక చైతన్య దీప్తి, ఒక చైతన్య స్ఫూర్తి. మనందరం కూడా రామ్తా కాన్షియసే మాస్టర్స్, మనందరం కూడా రామ్తా చైతన్యంతోనే నిండి ఉన్నాము. అందుకని రామ్తా గురించి మనం తెలుసుకుంటుంటే ఎంతెంతగా మనం తెలుసుకుంటామో అంతంతగా మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. అందుకే మనం గత ఎపిసోడ్లో ఆర్ రియలైజేషన్ ఆఫ్ ఐయామ్, రియలైజేషన్ ఆఫ్ ఐయామ్ ఎవరు, రియలైజేషన్ ఆఫ్ ఐయామ్ గాడ్, మనం సాక్షాత్తు దైవాలమే అని తిరిగి సాక్షాత్కారం పొందడం అంటే తిరిగి తెలుసుకోవడం. ఇప్పుడు మనం రామ్తాలో ఉన్నటువంటి రెండవ అక్షరం యొక్క అబ్రివేషన్ని, దాని వెనక దాగున్నటువంటి నిగూఢమైనటువంటి మూలంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము. ఏ అవేర్నెస్ ఆఫ్ అయామ్, అవేర్నెస్ ఆఫ్ అయామ్. అయామ్ అనేది మనం ముందు రియలైజేషన్ చెందాము. ఏమని మనం సాక్షాత్కారం పొందాము, ఏమని మనం రియలైజేషన్ చేశాము, ఐయామ్ గాడ్ అని. ఐయామ్ గాడ్ అని మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో వెంటనే మన నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్లోకి వస్తుంది, అదే అవేర్నెస్, అవేర్నెస్ ఆఫ్ ఐయామ్ గాడ్. నువ్వు దైవానివే అని అర్థం చేసుకున్నావు, అయిపోయింది. ఆ ప్రాసెస్లోకి నువ్వు వచ్చేసావు, నువ్వు ధ్యానంతో అర్థం చేసుకున్నావు నువ్వు దైవానివే అని. ఇప్పుడు ఏం చేయాలి?